हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल श्रुति वरंगल। अंदर इला बहुना मेमे चाला बहुनामेंटे इदे कटवर्क ब्लौज नीन कटवर्क ब्लौज कटिंग अंड अलागे स्टिचिंग चूपा चूडें मुझे वीडियो मग्गम वर्क ब्लौज कटिंग पटा कदा अद्ते लैन तो सह चूपे को कामेंट पटोर अंदकन कटवर्क पीस लैन कटिंग अलागे स्टिचिंग अच्छे चूपा चूँगी वीडियो नस्ते क्लीज़ वीडियो ने लाइक चेक अलगे मन चैनल एवरना फर्स्ट टाइम चूस्ते क्लीज़ मन चैनल सब्सक्राइब चुस्कोनी सपोर्ट चेक इपड़े बैक पार्ट इदे हैंड्स अन्ट हैंडस इंतजन हाफ हैंड्स पेटाली तुम आदि ब्लौज एचिंदो अदे अंतर कटेकोवाली वे हैंडस इंकोचे फ्रंट अन्ट इला कटवर्क वे एला वो अला कटेको मनमे स्टिचिंग से स्टिचिंग चूपा इलागैते कंटिन्यू चेस्तानु चूसे फस्टे लाइन मन पिंकोनी ऐरन चेसको पेवाली वीडियो अच्छे लेंथगा उ स्कीप चूँगी मैं नीट अर्थम हो फस्टे मैं एडजस्टे इला कुटा एडजस्ट करेक्ट लेकिन एडजस्ट कटेको एडजस्ट बनाई अब नैन आदि ब्लौज तो कटा फस्टे इक हाफ इंच कुट की वदले पैना शोलडर की कूड़ा मन कुट वदले मनमे इलाइन ड्रा इकड़े फाइव पड़ता फाइव अंड हाफ इधर 36 ब्लाउज నేనైతే ఇలా చూసుకుంటాను నడుము లూజ్ ఇక్కడ ఎంత వచ్చిందో దీంట్లోనైతే ఆఫ్ చేస్తానన్నమాట 25 వచ్చింది నాకు 25 లో ఆఫ్ చేస్తాను లో ఆఫ్ 12 అండ్ హాఫ్ నేనైతే 13 పెట్టుకుంటాను ఇక్కడైతే కొలుచుకున్నాను కదా నాకైతే నేనైతే 13 పెట్టుకుంటున్నాను ఎందుకంటే కట్ వర్క్ కాబట్టి ఆ కొంచెం కట్టింగ్ అనేది ఎక్కువనే పోతుంది కాబట్టి నేనైతే ఎక్కువ కట్ చేసుకుంటున్నాను మళ్ళీ స్టిచింగ్ చేసాక కట్ చేసుకోవచ్చు ఇక్కడ సర్కిల్ వచ్చేసి ఇక్కడ రౌండ్ ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా అదైతే 1.5 ఇంచ్ తోటి మనం తీసుకోవాలి ఇలా ఇక్కడ వచ్చేసి నెక్ అన్నమాట మనం నెక్ ఇంత ఉంది తనది ఆది అంటే ఇక్కడ వచ్చేసి మనం వదిలేసుకోవాలి కుట్టికి ఇదైతే ఇప్పుడే కట్ చేయకూడదు ఎందుకంటే మనం వర్క్ ఇది కాబట్టి స్టిచ్ చేసాకే కట్ చేసుకోవాలి కట్ వర్క్ వస్తుంది కాబట్టి ఇప్పుడే కట్ చేయకూడదు ఇలా ఉంది బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకుందాము
పెట్టల కోసం అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే నేను ఒక ఇంచ్ అయితే వదులుతున్నాను ఎందుకంటే కట్ వర్క్ కదా మనకు కొంచెం బయటికి వస్తుందన్నమాట అందుకోసం అయితే నేను ఒక ఇంచ్ మందం అయితే వదిలేసి కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఇచ్చిందన్నమాట తన అయితే హ్యాండ్స్ దీనంతా పెట్టమని మిడిల్ పార్ట్ ఒకటి ఇలా ఇచ్చుకున్నా నేనైతే ఇక్కడ లోత్ అయితే ఇప్పుడు తీయట్లేదు ఎందుకంటే మనం స్టిచ్ చేశాక తీయచ్చు అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇప్పుడు ముందైతే ఇలా తీయట్లేదు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలన్నమాట ఇది తీయట్లేదు నేను స్టిచ్చింగ్ చేశాక తీస్తాను ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇదైతే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసుకొని ఇదైతే నేను డ్రా చేసుకుంటున్నా ఇది ఎలా ఉందో అలా అయితే డ్రా చేసుకోవాలి సరే ఫ్రంట్ అయితే ఇదన్నమాట ఇంకా డీటెయిల్ గా కావాలన్నా నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే సరే ఇదైతే కట్ చేసుకోవాలి ఇది కూడా ఇప్పుడు కట్ చేయకూడదు ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది కదా ఇదైతే తర్వాత కట్ చేసుకోవాలి
వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా అయితే ఇప్పుడు వచ్చేసి మెయిన్ బ్లౌజ్ అన్నమాట ఇది ఆల్్రెడీ లైనింగ్ కట్ చేశాం కదా ఇప్పుడైతే ఇవి కూడా సెట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి నేనైతే ఆల్్రెడీ సెట్ చేసుకున్నాను బయట పిల్లలు ఆడుతున్నారు డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఏమనుకోవద్దు ఎక్కువనే కట్ చేసుకోండి తర్వాత మనం అటాచ్ చేసిన ఈ లైనింగ్ ఉంటుంది కదా మెయిన్ బ్లౌజ్కి పెద్ద కుట్టతో అటాచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు చూసారా నేనైతే బ్యాక్ పార్ట్ కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ కూడా సెట్ చేసుకొని కట్ చేసుకోండి చూసారా ఇక్కడ వాళ్ళు కూడా ఎంత ఎక్కువ వదిలారో మనకి కట్టింగ్లో పోతుందన్నమాట అందుకే నేను కూడా కొంచెం ఎక్కువే ఉంచి కట్ చేస్తున్నాను ఇదంతా కట్ చేస్తున్నాను మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేద్దామని చెప్పేసి ఇలా ఎక్కువే కట్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్లో పోతుంది హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి
ఇక్కడ మనకి బ్లౌజ్ కట్ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయాలి. చాలా టైం పడుతుంది కానీ డిజైన్ అయితే బాగా వస్తుంది. కాకపోతే ఈ కట్ వర్క్ బ్లౌజ్కి ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటారన్నమాట. ఒక ఈ కట్ వర్క్ ఎలా వచ్చిందో అలా నెమ్మదిగా స్టిచ్ చేయాలి కాబట్టి మనకైతే 3 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ నేనైతే ఫస్ట్ మధ్యలో నుంచి అటాచ్ అయితే చేసుకున్నాను నెక్కి. కట్ చేసు అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు కట్ వర్క్ ఎలా వచ్చిందో అలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా చాలా టైం పడుతుంది, నేనైతే స్పీడ్లో పెడుతున్నాను. ఓన్లీ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసిన వరకే నేనైతే వీడియో తీసాను, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఇంకా నాకు వీడియో తీసే వాళ్ళు ఉంటే బాగుండేదన్నమాట, నేను తీసుకుంటూ స్టిచ్ చేయడం ఇంకా లేట్ అవుతుంది కాబట్టి నేనైతే ఒక బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసింది వరకు చూపిస్తాను. మళ్ళీ మొత్తం స్టిచ్ చేశాక కూడా చూపిస్తాను బ్లౌజ్ మొత్తం కూడాని. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను, చూసేయండి. చూసారా ఇక్కడ కట్ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయడం అయితే ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ కంప్లీట్ అవ్వచ్చింది. చాలా టైం తీసుకుంటుంది కానీ చాలా నీట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది అన్నమాట. మనం కటింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట, ఓన్లీ ఇంతసేపు బ్యాక్ సైడే అయిందనమాట. ఇంకా ఫ్రంట్ ఉంది, హ్యాండ్స్ ఉంది, చాలా టైం తీసుకుంటుంది కానీ బాగుంటుంది. నీట్గా చూపిస్తాను చూడండి, మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక కూడా చూపిస్తాను, చూసేయండి. చూసారా ఇదైతే బ్యాక్ పార్ట్ కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే 3-3.5 అవర్స్ అయితే పట్టిందనమాట బ్లౌజ్ మొత్తం కంప్లీట్ కావడానికి. ఎలా ఉంది వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నచ్చితే మీరు కూడా వీడియోకి లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.